अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री कृष्ण मनोवीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा माह्यं ददाति स्वपदांतिकं। वंदेहं श्री गुरो श्रीयुत पद कमलं श्री गुरुन् वैष्णवांच श्री रूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललितान श्री विशाखान्वितान च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। नमो ओम वासुदेवाय वासुदेवाय। రెండవ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒకటవ అధ్యాయం కదండి మనం స్టార్ట్ చేస్తాం. ఇరవై ఒకటవ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. మూడవ స్కందం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి. మొత్తం కంప్లీట్ గా న్యూ టాపిక్, మళ్ళీ కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు మిస్ కాకుండా చూసుకోండి. ఇప్పటి వరకు మనము మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణని వింటూ ఉన్నాము. హిరణ్యాక్షుణ్ణి వధించడం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కొంత డిస్కషన్ జరిగింది. మైత్రేయ విదురు సంభాషణలో ఇంకా బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి ఇంకా ఎలా కొనసాగించబడింది, మనువు ఏ విధంగా మరి ఆ తర్వాత తరాల వారికి ముక్తిని ప్రసాదించే విధంగా వాళ్ళు ఏం చేశారు అని అడిగేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇరవయవ అధ్యాయం మొత్తం కూడా స్టార్ట్ చేశారు మైత్రేయుడు చెప్పడం. సో దాని తర్వాత ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయం మనువు కర్ధముల సంవాదము. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి ఎలా, కొన్ని దేవతలు ఎలా వచ్చారు, మనువు ఎలా వచ్చారు, ఋషులు ఎలా వచ్చారు, వీళ్ళందరి గురించి ఏ మూడ్లో ఉన్నప్పుడు ఎలా జరిగింది, రాక్షసులు ఎలా వచ్చారు, యక్షులు ఎలా వచ్చారు, కిన్నెరులు కింపురుషులు ఎలా వచ్చారు, వీళ్ళందరినీ వివరించడం అనేది జరిగింది ఇప్పటిదాకా. సో ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయం మనువు కర్ధముల మధ్య సంవాదం. విదురవ్వాచ స్వయంభువస్య చ మనోర్వంశః పరమసమ్మతః అత్యతాం భగవన్ యత్ర మైథునే నైధిరే ప్రజాః. విదురుడు మాట్లాడుతున్నారు, అందుకనే ఇక్కడ విదురవ్వాచ అన్నారు. సో విదురుడు మైత్రేయుని ప్రశ్నిస్తున్నటువంటిది అన్నమాట ఇది. స్వయంభువ మనువు అంటే మొదటి మనువు అండి. స్వయంభువ మనువు వంశము పరమ సమ్మతమైనట్టిది, నువ్వు పూజనీయుడా, మైథున క్రియ ద్వారా సంతానము వృద్ధి చెందినట్టి ఆ వంశము గూర్చి దయతో నాకు తెలియజేయుడు. అంటే ఫస్ట్ ఇంకా స్వయంభువ మనువు గురించి అడుగుతున్నారు. వాళ్ళ వంశం చాలా గొప్ప వంశం, వాళ్ళ ద్వారా ఈ సంతానం అంతా కూడా వృద్ధి చెందడం అనేది జరిగింది.
కాబట్టి వాళ్ళ గురించి నాకు స్వయంభూ మనువు గురించి నాకు దయతోటి వివరించండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే డిఫరెన్స్ చూడండి, ఇంతకు ముందు సృజింపబడినటువంటి వాళ్ళకి స్వయంభూ మనువు తర్వాత సృజింపబడినటువంటి వాళ్ళకి డిఫరెన్స్ చూడండి. అంతకు ముందు బ్రహ్మదేవుడు ఆయన యొక్క మూడు నుంచి, లేకపోతే ఆయన యొక్క నాభి నుంచి, లేకపోతే ఆయన పలానా శరీరాన్ని వదిలినప్పుడు, లేకపోతే పలానా గుణాన్ని వదిలినప్పుడు ఆవిర్భవించడం అనేది జరిగేది. అంటే దేవతలు కానీ, ఋషులు కానీ, లేకపోతే మనువులు కానీ, లేకపోతే యక్షులు కానీ, కిన్నెరులు కానీ, కింపురుషులు కానీ ఏ విధంగా జన్మించారు అనేటువంటి దానికి వాళ్ళే మైథున క్రియ ద్వారా జన్మించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడైతే మనువు తర్వాత సంతానం ఏ విధంగా వచ్చారు అనేటువంటి దానికి ఇక్కడ స్పెషల్ గా ఒక వర్డ్ యూజ్ చేసి మరీ అడుగుతున్నాడు అనమాట మిదురుడు. అంటే మిదురుడికి మొత్తం తెలుసు, దాన్ని బట్టి మిదురుడికి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఏమని, వాళ్ళందరూ జన్మించినటువంటి విధానం వేరు, తల్లి తండ్రి కలయిక ద్వారా జన్మించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా హృదయంలో నుంచి జన్మించినటువంటి వాళ్ళు, మనస్సు నుంచి జన్మించినటువంటి వాళ్ళు. అందుకనే ఇక్కడ ప్రత్యేకించి ఆ ప్రశ్నలో మైథున క్రియ ద్వారా సంతానాన్ని పొందారు ఎవరు, మనువు తర్వాత సంతానం, మనువు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా గొప్ప సంతానం, గొప్ప వంశం, కాబట్టి వాళ్ళ గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు అనమాట. సత్సంతానము వృద్ధి చేయుటకై గల నియమిత మైథున భోగము అంగీకార యోగ్యమైనది. కేవలం మైథున భోగం నందే లగ్నమైనటువంటి మనుజుల చరిత్రను వినుట యందు విదురుడుకు ఏమాత్రమో అభిరుచి లేదు. కానీ స్వయంభూ మనువు వంశమునియడ అతడు ఆసక్తుడై ఉండెను. ఏలైనా ఆధ్యాత్మిక జ్ఞానముతో తమ ప్రజలను అతి జాగ్రత్తగా కాపాడినట్టు భక్తులైనటువంటి రాజులు ఆ వంశం నందు జన్మించి ఉంటుంది. కనుక వారి కర్మల చరితమును వినుట ద్వారా మనుజుడు జ్ఞానవంతుడు కాగలడు. ఈ సందర్భమున ప్రయోగించబడినటువంటి పరమసమ్మత అను పదము మిగులు ప్రధానమైనది. స్వయంభూ మనువు అతని సంతానముచే సృజింపబడినటువంటి వంశమున ప్రామాణికులచే ఆమోదితమైనది అని అది సూచించుచున్నది. అనగా ఆదర్శనీయముకు సంతానము వృద్ధి చేయుటకై గల మైథున క్రియను ఋషులు, వేదవాంగ్మయపు ప్రామాణికులు అనుమతించరు. అంటే ఇక్కడ మైథున క్రియ గురించి చెప్తున్నారండి. మైథున క్రియ ఒకవేళ సత్సంతానాన్ని అభివృద్ధి చేయటం కోసం మాత్రమే అయినట్లయితే అది శాస్త్ర నియమ నిబంధనల ప్రకారంగా ఒప్పుకోవచ్చు. కానీ మైథున క్రియమే జీవితంగా భావించేటువంటి వాళ్ళ గురించి వినాలి అని విదురుడేమి అనుకోవట్లేదు. విదురుడు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సత్సంతానాన్ని అభివృద్ధి చేసినటువంటి కుటుంబము ఈ స్వయంభవ మనువు యొక్క కుటుంబం. దానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన గురించి చరిత్ర అంతా తెలుసుకుంటే ఆయన వంశంలో ఉన్నటువంటి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళని కనుక మనం పరిశీలిస్తే, అర్థం చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట ఆ వంశం ఎంత గొప్పది. వాళ్ళు కూడా సంతానాన్ని పొందారు, కానీ ఆ సంతానాన్ని పొందినటువంటి విధానం, ఆ సంతానాన్ని పొందాల్సినటువంటి ఉద్దేశం మామూలుగా మైథున క్రియ మీదనే ఆధారపడి ఉండేటువంటి సంతానం పొందినటువంటి వాళ్ళతో సమానం కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అదే విషయాన్ని ఋషులు కూడా, వేదవాంగ్మయంని తెలిసినటువంటి ప్రామాణికులు కూడా ఈ యొక్క స్వయంభవ మను యొక్క వంశం గొప్పదైనది, వాళ్ళందరూ కూడా భక్తులు, వాళ్ళందరూ కూడా సత్సంతానము అని వాళ్ళు కూడా అంగీకరిస్తారు అని చెప్తున్నారు. రెండవ శ్లోకం, ప్రియవ్రతోత్థాన పాదౌ సుతౌ. ప్రియవ్రతోత్థాన పాదౌ సుతౌ స్వయంభువస్య వై స్వయంభువస్య వై యథా ధర్మం జుగుపతుః. యథా ధర్మం జుగుపతుః సప్తద్వీపవతీం మహీం. సప్తద్వీపవతీం మహీం స్వయంభూ మనువు యొక్క ఇరువురు తనయులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. సప్తద్వీప సమన్వితమైనటువంటి ధరణినంతటిని ధర్మానుసారముగా పాలించరి. స్వయంభూ మనువుకి ఇద్దరు పుత్రులు. స్వయంభూ మనువు బ్రహ్మదేవుడి పుత్రుడు. స్వయంభూ మనువు వచ్చేసి ఇద్దరు పుత్రుల్ని కన్నారు. వాళ్ళిద్దరూ, ఒకళ్ళు ప్రియవ్రతుడు, రెండవది ఉత్తానపాదుడు. సో వీళ్ళిద్దరూ కూడా ధరణి మొత్తాన్ని, అంటే సమస్త సృష్టి అని, సమస్త సృష్టిని ధర్మానుసారంగా పరిపాలించారు. అంటే ఇద్దరూ పరిపాలించారు, కానీ ఇద్దరు పరిపాలించినటువంటి జనరేషన్స్ వేరన్నమాట. అంటే వేరే వేరే టైమ్స్ లో వాళ్ళు ఇద్దరు కూడా పరిపాలించడం అనేది జరిగింది. శ్రీమద్ భాగవతము సైతము విశ్వపు వివిధ భాగములకు చెందినటువంటి గొప్ప పాలకుల చరిత్రయే. ఈ శ్లోకమున స్వయంభవ మనువు తనయులకు ప్రియవ్రతుడు, ఉత్థానపాదులు పేర్కొనబడి సప్తద్వీపములుగా
విభజింపబడి ఉన్న ఈ ధరణిని వారు పాలించి ఉండేది. అంటే ఏడు ఖండాలుగా విభజించబడిన అని, ఏడు ఖండాలుగా విభజించబడినటువంటి ఈ భూమి మొత్తాన్ని కూడా ఆ ఇద్దరు కూడా పరిపాలించడం అనేది జరిగింది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర ధ్రువ మండలము, దక్షిణ ధ్రువ మండలము అనేది నేటికి ఈ సప్త ద్వీపములు కలవు. శ్రీమద్ భాగవతమునందు భారతీయ రాజులందరి క్రమానుగత చరిత్ర లేకున్నను ప్రియవ్రతుడు మరియు ఉత్థానపాదుడు శ్రీరామచంద్రుడు ధర్మరాజు వంటి అతి ముఖ్యమైనటువంటి రాజుల చరిత్రలు మాత్రం పొందుపరచబడింది. అట్టి ధార్మికులైనటువంటి రాజుల కర్మలు శ్రవణయోగ్యముల ఒకటియే అందులో కారణము. వాటిని అధ్యయనము చేయటం ద్వారా జనులు లాభమును బడయగలరు. భాగవతంలో అనేక తరాలలో, అంటే సృష్టి ఆరంభం నుంచి కూడా ఒక్కొక్క సమయంలో ఎవరెవరు ఈ సమస్త సృష్టిని పాలించారు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి వివరణలు ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది ఉన్నారు, కానీ అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని కొంతమందిని ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఎందుకు అంటే అతి ముఖ్యమైన వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా చరిత్ర చాలా గొప్పదన్నమాట. ధార్మికులు అన్నమాట వాళ్ళందరూ, ధార్మికమైనటువంటి రాజులు. వాళ్ళ కర్మలు కూడా అలా ఉన్నాయి కాబట్టి శ్రవణయోగ్యములైనటువంటి రాజుల యొక్క కథలు మాత్రమే భాగవతంలో వినిపించడం జరిగింది. అంటే ఆ పరంపరలోనే ఇంకొంతమంది రాజులు కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ యొక్క కథని కనుక మనం శ్రవణం చేస్తే మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభము లేదు అనుకుంటే అలాంటి కథలు మనకి భాగవతంలో లేవన్నమాట. సో భాగవతంలో ఇవ్వబడినటువంటి రాజుల కథలన్నీ కూడా శ్రవణం చేయటం వల్ల మనకి ఆధ్యాత్మిక లాభం ఉంటుంది అని. తస్య వై దుహితా బ్రహ్మన్, తస్య వై దుహితా బ్రహ్మన్ దేవహుతీతి విశ్రుత, దేవహుతీతి విశ్రుత పత్నీ ప్రజాపతేరుక్త, పత్నీ ప్రజాపతేరుక్త కర్ధమస్య త్వయానఘ, కర్ధమస్య త్వయానఘ. ఓ బ్రాహ్మణుడా, పాపరహితుడా, దేవహుతి నామమును కలిగినటువంటి అతని తనయ కర్ధమ ప్రజాపతికి భార్య అని నీవు పలికి ఉంటివి. మళ్ళీ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారండి? ఇవన్నీ కూడా విదురుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఆయనకి తెలిసినటువంటి విషయాలను ముందు చెప్తున్నారు. మరి ఫలానా స్వయంభవ మనువుకి ఇద్దరు గొప్ప పుత్రులు ఉన్నారు, అలానే ఆయనకి దేవహుతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పుత్రిక కూడా ఉంది. అంటే ఆ పుత్రిక ఎవరికి? స్వయంభవ మనువుకి. అంటే స్వయంభవ మనువుకి ముగ్గురు పిల్లలు అన్నమాట, ఇద్దరు అబ్బాయిలు అయితే ఒకటి అమ్మాయి. ఇద్దరు అబ్బాయిల పేర్లు ఏంటండి? ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు. తర్వాత కూతురు పేరు వచ్చేసి దేవహుతి. ఈ దేవహుతి కర్ధమమునికి భార్య, కర్ధమ ప్రజాపతికి భార్య అని ఇంతకు ముందు ఎప్పుడో ఒక సందర్భంలో నువ్వు చెప్పావు అని చెప్పేసి విదురుడు అంటున్నాడు అనమాట. ఇక్కడ మనము స్వయంభువ మనువును గూర్చి పలుకుతున్నాం, కానీ భగవద్గీత ఎందు మాత్రం మనము వైవశ్వత మనువును గురించి విని వింటివి. ఎక్కడ విన్నామండి భగవద్గీతలో వైవశ్వత మనువు గురించి? ఎవరికైనా గుర్తుందా అండి? భగవద్గీతలో వైవశ్వత మనువు గురించి చెప్పడం అనేది జరిగింది. మొన్న మధ్యన డిస్కస్ చేసాము. హరే కృష్ణ, ఎవరికైనా గుర్తుందండి? ప్రభుజీ, మన్వంతరం అయిన తర్వాత వచ్చిన ఆయన తెలుసుకున్నాము ప్రభుజీ. అంటే ఒక మనువు, ఈయన కూడా ఒక మనువు, వైవశ్వత మనువు. వైవశ్వత మనువు సందర్భం ఎక్కడొచ్చింది భగవద్గీతలో? రమాదేవి మాతాజీ, హరే కృష్ణ. నాలుగవ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు దివ్య జ్ఞానాన్ని ఇవ్వడానికంటే ముందు ఒక మాట చెప్పారు, నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేను ఇంతకు ముందే సూర్య భగవానుడికి ఇచ్చాను, సూర్య భగవానుడు దాన్ని వైవశ్వత మనువుకి ఇచ్చారు. చెప్తుందండి గురు పరంపరలో చెప్పేటప్పుడు చెప్పారు. సో అక్కడ వచ్చిందండి వైవశ్వత మనువు గురించి. సో ఆ విధంగా స్వయంభవ మనువు కాకుండా ఇంకొక మనువు గురించి కూడా మనం తెలుసుకున్నాము, అది వైవశ్వత మనువు గురించి. అది భగవద్గీతలో మనకి రావడం అనేది జరిగింది. ప్రస్తుత కాలము వైవశ్వత మనువుకు చెందినట్టుంది. స్వయంభవ మనువు పూర్వకాలమందు రాజ్యమేలి ఉండిన, అంటే వైవశ్వత మనువు కంటే కూడా చాలా ముందు అనమాట. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనువు కాలం వచ్చేసి ఏడవ మనువు. ఆయన
మొదటి మనువు. ఎవరు? స్వయంభవ మనువు మొదటి మనువు. అంటే బ్రహ్మదేవుడు ఒక రోజులో 14 మంది మనువులు ఉంటే ఇప్పుడు 50% కంప్లీట్ అయింది అనమాట. అంటే 50% అంటే 50, అంటే హాఫ్ డే కంప్లీట్ అయింది బ్రహ్మదేవుడికి. స్వయంభవ మనువు పూర్వకాలం ముందు రాజ్యమేలి ఉండదు. అతని చరిత్ర వరాహ యుగము నుండి, అంటే వరాహావతారం ఆవిర్భవించినటువంటి కల్పం అనమాట, అప్పటి నుండి ఆరంభమవుతుంది. బ్రహ్మదేవుని ఒక దినపు సమయమున 14 మనువులు ఉందరు. అట్టి ప్రతి మనువు జీవితమందు ప్రత్యేక సంఘటనలు కలవు. ఆ విధముగా భగవద్గీతను, భగవద్గీతకు చెందినటువంటి వైవశ్వత మనువు ఈ స్వయంభవ మనువుకు భిన్నుడై ఉన్నాడు. అంటే చాలా మంది మనువులు ఉన్నారు, 7వ మనువు వైవశ్వత మనువు, అంతకంటే ముందు చాలా మొదటి మనువు అనమాట. ఆయన తర్వాత కూడా ఇంకా 5 మనువులు ఉన్నారు. ఆ మనువులు అందరి కాలం కూడా చాలా దీర్ఘ సుదీర్ఘమైనటువంటి కాలం అనమాట. 71 యుగ చక్రాలు కలిస్తే ఒక మనువు యొక్క సమయం. ఒక యుగ చక్రం అంటే 4 యుగాలకి పట్టేటువంటి సమయం. అట్లాంటివి 71 యుగ చక్రాల సమయం ఒక మనువు సమయం అనమాట. అట్లాంటి 71 యుగ చక్రాల సమయం ఒక మనువు అయిపోయిన తర్వాత 2వ మనువు వస్తారు. ఆ విధంగా 7వ మనువు ఇప్పుడు నడుస్తుంది అనమాట, వైవశ్వత మనువు. అయితే ఇప్పుడు ఈ వరాహావతారం ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే మనం ఉన్నటువంటి ఈ మనువు సమయంలో జరగలేదు. ఇవన్నీ కూడా మొదటి మనువు సమయంలో జరిగినవి అని చెప్తున్నారు వరాహావతారం. అందుకని దాన్ని వరాహావతారం ఆవిర్భవించినటువంటి కల్పం కాబట్టి ఆ కల్పంని వరాహ యుగం అని కూడా అంటారనమాట ఆ మనువు యొక్క సమయాన్ని. తస్యాం స వై మహాయోగి, తస్యాం స వై మహాయోగి, యుక్తాయాం యోగలక్షణై, యుక్తాయాం యోగలక్షణై, ససర్జ కథితా వీర్యం, ససర్జ కథితా వీర్యం, తన్మే శుశ్రూషవే వధా, తన్మే శుశ్రూషవే వధా. అష్టవిధ యోగ సిద్ధులు కలిగినటువంటి రాణి ద్వారా ఆ మహాయోగి ఎంతమంది సంతానమును కనిను? ఆ విషయమును నేను కుతూహలుడైనందున దానిని దయతో నాకు తెలియజేయుడు. అంటే ఇప్పుడు కర్ధమమునిని పెళ్లి చేసుకుంది కదా ఆమె, ఎవరు? దేవహుతి. దేవహుతి ఎవరండి? స్వయంభవ మనువు యొక్క కూతురు. మరి కర్ధమ ప్రజాపతిని పెళ్లి చేసుకున్న తర్వాత దేవహుతికి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఆ విషయానికి సంబంధించినటువంటి విషయాలను వినాలి అని నాకు కుతూహలత ఎక్కువగా ఉన్నది, నాకు దాని గురించి తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ విదురుడు కర్ధమ ముని అతని భార్య యొక్క దేవహుతి వారి సంతానమును గురించి ప్రశ్నించుచున్నాడు. అష్టాంగ యోగమున దేవహుతి మిగులు పరిణితి చెందినట్లుగా ఇచ్చట వర్ణితమైనది. అంటే ఆమెకి అష్టాంగ యోగ విధానం తెలుసు అనమాట దేవహుతికి. ఏంటి అష్టాంగ యోగ విధానం అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, ఆత్మానుభూతి అన్నవియే యోగపు అష్టాంగములు. ఆత్మానుభూతి పిదప యోగ సిద్ధులు అని పిలువబడి మరి 8 సిద్ధులు కలవు. భార్యాభర్తలు ఇరువురు, అంటే కర్ధముడు దేవహుతి ఇద్దరు కూడా యోగాభ్యాసముల పరిణితి చెందినటువంటి వారు. భర్త మహాయోగి కాగా భార్య యోగ లక్షణమై ఉన్నది. వారి ఇరువురును కలిసి సంతానమును వృద్ధి చేసిరి. పూర్వకాలమందు ఋషులు, సాధు పురుషులు తమ జీవితములను పూర్ణమునర్చుకునేటువంటి పిమ్మటియే సంతానమును కనిడివారు. లేకునచో కఠిన బ్రహ్మచర్యమును పాటించడువారు. ఆత్మానుభూతి మరియు యోగశుద్ధి కొరకు బ్రహ్మచర్యము పరమ ఆవశ్యకమై ఉన్నది. మనస్సుకు తోచినట్లుగా ఇంద్రియ భోగమును అనుభవించుచునే అదే సమయమున ఎవడో ఒక మూర్ఖుడికి కొంత ధనమును వసగి గొప్ప ధ్యానపరుడును అగుదుము అని వేదవాంగ్మయమైన ఎచ్చుటను ఉపదేశింపబడలేదు. చాలా మంచి విషయం చెప్తున్నారండి, చాలా ఇంపార్టెంట్ విషయం. అప్పట్లో ఈ ప్రజాపతి అయినటువంటి కర్ధమముని లేకపోతే దేవహుతి కూడా అష్టాంగ యోగ విధానంలో ప్రవీణులు అనమాట వీళ్ళిద్దరు. అయితే అప్పట్లో వాళ్ళు వాళ్ళ జీవితం యొక్క సాఫల్యాన్ని వాళ్ళు అచీవ్ చేసిన తర్వాత, అంటే జీవితం ఎందుకుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పొందిన తర్వాత, ఆ తర్వాత పిల్లల్ని కనేవాళ్ళు అనమాట. అంతేగాని దేనికి దానికే మనం పిల్లల్ని కనేద్దాం, మన లైఫ్లో సెటిల్ అయిపోదాం, ఇంకా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వివాహానికంటే ముందు మనిషికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యాము అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే వివాహం చేసుకుని పిల్లలను కంటారు, ఆ విధంగా అప్పట్లో వాళ్ళు వాళ్ళ జీవితం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకున్న తర్వాత పిల్లలను కనేవాళ్ళు.
అంటే పూర్ణత్వాన్ని సాధించిన తర్వాత. అదేవిధంగా కర్ధమముని దేవహుతి కూడా యోగ విద్యలో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆ యోగ అష్టాంగ యోగ విధానంలో పరిపూర్ణతని సాధించాలి అని అంటే కఠిన బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ. అందుకని వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నా కానీ వాళ్ళు బ్రహ్మచర్యంనే పాటించారు. వాళ్ళు ఆ విద్యలో నైపుణ్యాన్ని సాధించిన తర్వాత ఆ తర్వాతనే వాళ్ళిద్దరు కూడా పిల్లలు కనడం అనేది జరిగిందనమాట. అంతేగాని ఇప్పట్లాగా ఇష్టం వచ్చిన రీతిగా ఏ సమయం పడితే ఆ సమయము, లేకపోతే ఇంద్రియ భోగమే మెయిన్ ఉద్దేశంగా చేసుకున్నటువంటి వివాహం కాదు వాళ్ళది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ బ్రాహ్మణుడా, పూజనీయుడగు రుచి మరియు బ్రహ్మసుతుడగు దక్షుడు స్వయంభువ మనువు యొక్క మిగిలినటువంటి ఇద్దరు కుమార్తెలను భార్యలుగా పొంది ఏ విధంగా సంతానమును వృద్ధి చేసినో తెలియజేయుడు. అంటే దేవహుతి కాక ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారనమాట స్వయంభువ మనువుకి. ఆ స్వయంభువ మనువుకు ఉన్నటువంటి దేవహుతి కాక మిగిలినటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారంట, బ్రహ్మసుతుడైనటువంటి దక్షుడు చేసుకున్నాడు ఒక ఆడపిల్లని. ఇంకొక అతను ఎవరు చేసుకున్నారండి, రుచి. రుచి అనేటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన కూడా ఆయన యొక్క అంటే మొదటి రెండవ కూతురులు వాళ్ళిద్దరు చేసుకున్నారనమాట. ఇంకా ఈమె దేవహుతి ఒక కూతురు. అయితే వాళ్ళు కూడా సంతానాన్ని వృద్ధి చేశారు అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా తెలియజేయండి అనేటువంటి విషయం అడుగుతున్నారనమాట. అంటే ఇప్పుడు స్వయంభవ మనువు యొక్క కుమార్తెల జనరేషన్ని, కుమార్తెల ద్వారా వచ్చినటువంటి సంతానం గురించి తెలుసుకోవాలి అని ముందు విదురుడు ప్రశ్నించారనమాట. సృష్టి ఆరంభమున ప్రజాభివృద్ధి కామించినటువంటి మహానుభావులందరూ ప్రజాపతులు అని పిలవకూడదు. బ్రహ్మదేవుడు కూడా అతని సంతానం వలనే ప్రజాపతి అని పిలువబడినాడు. స్వయంభవ మనువు సైతం ప్రజాపతిగా పిలువబడినాడు. బ్రహ్మదేవుని వేరొక సుతుడు దక్షుడును ఆ రీతికినే తెలియబడింది. ప్రజాపతులు ఎవరు అంటే సృష్టి ఆరంభం నుంచి కూడా మన సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా తీసుకొచ్చినటువంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ వంశానికి ముందు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ప్రజాపతులు అంటారు అనమాట. దక్షుడు కూడా ప్రజాపతుడే. స్వయంభవ మనువుకు ముగ్గురు కూతుళ్ళు అని చెప్పుకున్నాం కదండి, వాళ్ళ ముగ్గురు పేర్లు ఇస్తున్నారు ఇక్కడ. స్వయంభవ మనువుకు అకూతి ప్రసూతి అను ఇరువురు కుమార్తెలు, ఇంకొక ఇరువురు కుమార్తెలు కూడా కలరు. అంటే దేవహుతి కాక అకూతి ప్రసూతి. ప్రజాపతి యొక్క రుచి అకూతిని పరిణయమాడగా దక్షుడు ప్రసూతిని పరిణయమాడు. ఈ జంటలు మరియు వారి సంతానము సమస్త విశ్వమును జనబాహుల్యములో నింపుటకు ప్రజాభివృద్ధిని కావించింది. అది ఆదియందు వారు ఏ విధముగా సంతానము గలది అనుట విదురుని యొక్క ప్రశ్న అయి ఉంది. సో ముగ్గురు కూతులండి, అకూతి ప్రసూతి. అకూతిని పెళ్లి చేసుకున్నది, అకూతిని పెళ్లి చేసుకున్న ఆయనటువంటి పేరు రుచి. ప్రసూతిని పెళ్లి చేసుకున్న ఆయన దక్షుడు. దేవహుతిని పెళ్లి చేసుకున్న ఆయన కర్ధమముని. ఆ తర్వాత సో వీళ్ళ వీళ్ళందరూ కూడా ఏ విధంగా సంతానాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతున్నారంట విదురుడు. మైత్రేయోవాచ ప్రజా సృజేతి భగవాన్. ప్రజా సృజేతి భగవాన్. కర్ధమో బ్రహ్మణోదితః. కర్ధమో బ్రహ్మణోదితః. సరస్వత్యాం తపస్తేపే. సరస్వత్యాం తపస్తేపే. సహస్రాణాం సమాదశ. సహస్రాణాం సమాదశ. మైత్రేయుని ఇట్లు సమాధానం అసగను. ప్రపంచమున ప్రజాభివృద్ధి కావించుటకు బ్రహ్మదేవుని చే ఆజ్ఞాపింపబడి పూజనీయుడవు కర్ధమువుని సరస్వతీ నది తటమున 10,000 సంవత్సరములు తపమాచరించెను. సో మైత్రేయుని సమాధానం ఇస్తున్నారనమాట ఎవరికి, విదురుడికి.
సో ఇక్కడ నుంచి యాక్చువల్ గా విదురుడు అనేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మైత్రేయముని ఏమని చెప్తున్నారంటే, ప్రజాభివృద్ధి చెయ్యమని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన తర్వాత కర్ధమముని ఏం చేశారంట, సరస్వతీ నది ఒడ్డివేలకి వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారట. అంటే ఆయన ప్రజాభివృద్ధి చేయడానికంటే ముందు తపస్సు చేశారంట. పూర్ణత్వమును బడయుటకు ముందు కర్ధమముని 10,000 సంవత్సరములు యోగ విధానమును ధ్యానము కావించిడిని ఇచ్చట అవగత మొగుచున్నది. అదే విధముగా వాల్మీకి ముని సైతము పూర్ణత్వమును బడయుటకు ముందు 60,000 సంవత్సరములు ధ్యానమును కావించెను అని మనకు తెలియవచ్చుచున్నది. అనగా దీర్ఘాయువు కలిగిన వారే యోగ విధానమును విజయవంతముగా నిర్వహించగలరు, ఆ విధానమునే యోగమునందు పూర్ణత్వము సాధ్యపడగలరు. లేని ఎడల నిజముకు పూర్ణత్వమునకు అవకాశమే లేదు. నియమ పాలనము, ఇంద్రియ నిగ్రహము, వివిధములకు ఆసనములను అభ్యసించుట అనునవి కేవలం ప్రాథమికమైనవి. ప్రతిరోజు కేవలం 15 నిమిషములు ధ్యానం చేయుట ద్వారా భగవానునితోనే ఏకమయ్యను అనే పూర్ణత్వమును ప్రాప్తించును అని పలికిన బూటకపు యోగ విధానములచే జనులు ఏ విధముగా మోహితులగుదురో ఎరుగజాలకున్నాను. నేను ఎరుగజాలకున్నాను. ఈ యుగము అంటే కలియుగము అబద్ధాల కలహాల యుగము. నిజమునకు అట్టి పనికి మాలిన ప్రతిపాదనలతో యోగ పూర్ణత్వమును సిద్ధించే అవకాశమే లేదు. కనుకనే కలియుగమునందు హరినామమునకు మించినది వేరొకటి లేదు. కలౌ నాస్త్యైవ 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 అని వేదవాంగ్మయము ముమ్మారు స్పష్టముగా నొక్కి చెప్పబడింది. వేదాలలోనే హరినామానికి మించినటువంటి ఇంకొక విషయం లేదు అని చెప్పేసి 3 సార్లు చెప్పబడింది అన్నమాట. లేదు 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 అని అంటే ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా చెప్పాలి అంటే అలా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వేదమే మనకు అలా చెప్తుంది అన్నమాట. అందుకనే మేము పరిపూర్ణతని సాధిస్తాము, మేము మెడిటేషన్స్ చేస్తాము, మెడిటేషన్ చేసి మేము ప్రశాంతతని పొంది మేము యోగ పరిపూర్ణతను సాధిస్తాము అని చెప్పేసి ఇప్పుడు యోగా సెంటర్లు స్టార్ట్ అయ్యి లేకపోతే మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ అయ్యి ధ్యానం చేయండి అని చెప్పి అలాంటి చేసిన దానివల్ల మనం పొందేటువంటి యోగ పరిపూర్ణత ఏమీ ఉండదు, అదంతా బూటకం, అదంతా కల్పితం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు కర్ధమముని ఆయన యొక్క యోగ పరిపూర్ణతని 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత పొందారు. వాల్మీకి ఆయన యొక్క యోగ పరిపూర్ణతని 60,000 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత పొందారు. మరి మనం 8,000 సంవత్సరాల తర్వాత తపస్సు చేస్తే మరి అప్పట్లో కర్ధమముని సమయంలో లేకపోతే వాల్మీకి ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ధర్మ విధానాలు వేరు, ఆ యుగం వేరు. ఇప్పుడులాగా లేదు. అప్పుడు అందరూ కూడా చాలా శుద్ధిగా ఉండేటువంటి వాళ్ళు, కల్మషాలు లేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి 10,000 సంవత్సరాలు పడితే మరి మనలాంటి వాళ్ళకి 8,000 సంవత్సరాలు పట్టాలి? వాళ్ళకంటే చాలా ఎక్కువ సంవత్సరాలే పట్టాలి. కానీ మనకున్నటువంటి అల్ప ఆయుష్యతోటి మహా అయితే 80-90 సంవత్సరాలు బతుకుతాం. ఈ 89 సంవత్సరాలలో మనకున్నటువంటి సగం సమయం నిద్రలోనే పోతుంది, సగం సమయంలో కొంత సమయం చిన్న వయసులో పోతుంది, కొంత సమయం ఇంద్రియ భోగంతో మనం ఏది యుక్త వయసులో అన్ని ఎంజాయ్మెంట్లతోటే పోతుంది, ఇంకా ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి రావాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా పాటించాలని రూల్ ఏం లేదు. సో పాటించే వాళ్ళు మాత్రం కొంతమందే. ఆ పాటించే వాళ్ళలో కూడా రోజులో ఎంతసేపు కూర్చోగలుగుతారు మెడిటేషన్ చేయడానికి? ఎంతసేపు కూర్చుంటే కూర్చున్నంతసేపు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వస్తుందా? రాదు. అంటే మహా అయితే ఒక 10-15 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్ పొందగలుగుతారు. అది కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం అన్నమాట. రోజులో ఒక 10 నిమిషాలు మాత్రమే నువ్వు మెడిటేషన్ చేసి ఇంతకు ముందు యుగాలలో 10,000 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మెడిటేషన్ చేయడం వల్ల పొందినటువంటి లాభాన్ని నేను పొందుతాను అని అనుకోవటం మూర్ఖత్వం, అది బూటకం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైనా అలా చెప్పి మన దగ్గర డబ్బులు వసూలు చేసి మనకి యోగాలు మెడిటేషన్లు నేర్పిస్తున్నా కానీ అది మనం మోసపోతున్నట్లు అనేటువంటి విషయం మనం అర్థం చేస్తున్నాం. తపస్సమాధియుక్తేన కర్ధమః సంప్రపేదే హరిం భక్త్యా
సంప్రపేదే అరింభత్యా ప్రపన్న వరదాసుషం ప్రపన్న వరదాసుషం ఆ తపోకాలమునందు కర్ధమముని సమాధిమగ్గుడై భక్తి యోగము ద్వారా అర్చించి ప్రసన్న వరదాయకుడగు శ్రీహరిని ప్రసన్నుని చేసుకును. రక్షణకై దరిచేరు వారులకు శీఘ్రగతిన వరములను ఇచ్చువాడు. కర్ధమముని ఆ సమయంలో సమాధిమగ్గుడయ్యారు. అంటే అంత సమాధి స్థితిని సాధించడం అనేటువంటిది చాలా కష్టమైనది. అంటే పూర్తిగా ఇంకా మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే బయట ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితి సమాధి స్థితి. అలాంటి స్థితిలోకి ఆయన సమాధి భక్తులై భక్తి యోగము ద్వారా, అంటే ఇంకొకటి మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట, నిరాకారం మీద ధ్యానం చేయండి, బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేయండి, శబ్దం మీద ధ్యానం చేయండి, శూన్యం మీద ధ్యానం చేయండి అని చెప్పేటువంటి వాళ్ళకి ఇది ఇంకొక మెసేజ్ అనమాట. శాస్త్రంలో మనకి సర్దమ ముని, వాల్మీకి, లేకపోతే గొప్ప గొప్పగా వాళ్ళు ఎలా మెడిటేషన్ ద్వారా పరిపూర్ణత సాధించారు అనేటువంటి చెప్పడం కోసం ఇది ఒక ఇంకొక గొప్ప శ్లోకం అనమాట. ఈయన అలా నిరాకారం మీద ధ్యానం చేయలేదు, భక్తి యోగము ద్వారా అర్చించారు. అంటే భగవంతుడిని ధ్యానం చేశారు అని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేశారు అని. భగవంతుణ్ణి, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయడం ద్వారా మాత్రమే అలాంటి గొప్ప గొప్ప యోగులకి పరిపూర్ణత వచ్చింది, కానీ శూన్యం మీదనో నిరాకారం మీదనో ధ్యానం చేయడం వల్ల రాలేదు. సో అది మనం తెలుసుకోవాలన్నమాట ఈ శ్లోకం ద్వారా. కర్దమముని కూడా నిరాకారం మీద ఏం చేయలేదు, కర్దమముని కూడా భక్తిలోనే చేశారు. భగవంతుడి మీద భక్తిని ప్రదర్శించారు ఆయన మెడిటేషన్ లో కూడా. ఎవరి మీదట? శ్రీహరిని. శ్రీహరి మీద ఆయన మెడిటేషన్ చేశారు. ఆయన చేయడం వల్ల ఆయన్ని ప్రసన్నుని చేసుకోగలిగారు. అంటే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే శ్రీహరి ప్రసన్నమయ్యారు. ఆ తర్వాత శ్రీహరి ప్రసన్నమయ్యి శ్రీహరి ఆయనకి ఎలాంటి వరాలు ఇచ్చారు అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో చెప్పబడుతుంది. ధ్యానము యొక్క ప్రాధాన్యము ఇచ్చట వివరించబడినది. దేవదేవుడు శ్రీహరికి మదమును కూర్చుటయే యోగాభ్యసించుచు లేదా ఒక్క నిమిషం ధ్యానము యొక్క ప్రాధాన్యము ఇచ్చట వివరించబడినది. దేవదేవుడు శ్రీహరిని మొదమును కూర్చుటకే కర్దమముని 10,000 సంవత్సరములు ధ్యాన యోగమును అభ్యసించారు. అనగా ఎవరిని యోగము అభ్యసించుచు లేదా కల్పనము కావించుచు భగవానుని కనుగొనుటకు పరిశోధన కావించగోరినచో వారి యత్నములు భక్తితో మిళితము కావలసి ఉండును. భక్తి లేకుండా ఏదీను పూర్ణము కాజాలదు. పూర్ణత్వము మరియు అనుభూతి అను వారి లక్ష్యము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ భక్తి భావన యందు నిరంతరము నియుక్తుడయుండు వాడు అత్యుత్తమ యోగి అని భగవద్గీత యందని 6వ అధ్యాయంలో స్పష్టముగా తెలపబడింది. నిజమైనటువంటి యోగి ఎవరు అంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి యోగులు అనేటువంటి విషయాన్ని 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. దేవదేవుడు శ్రీహరి తనకు శరణాగతుడైనటువంటి భక్తుడి కోరికలను సైతము పూర్ణము కావింపగలడు. కనుక నిజముగు జయమును సాధించుటకు మనుషుడు శ్రీహరి పాద పద్మములకు శరణు పొందవలసి ఉన్నది. దానికి భక్తియుత సేవయే ప్రత్యక్ష విధానము. ఇతర విధానములన్నీను పరోక్షమైనవే. ఈ కలియుగమునందు పరోక్ష విధానము కన్నను ప్రత్యక్ష విధానమే విశేషముగా సాధ్యమై ఉన్నది. ఈ కాలమున జనులు అల్పాయుష్కులు, అల్ప మేధస్సు కలవారు, బీదవారు, పెక్కు దుఃఖములతో కలతనుంది ఉండువారు ఒకటియే అందులకు కారణం. కనుకనే ఆధ్యాత్మిక జీవనంలో పూర్ణత్వమును వడయుటకు మనుషుడు ఈ యుగమున కేవలం హరినామ సంకీర్తనము చేసినా చాలుడని శ్రీ చైతన్య మహాప్రభు గొప్ప వరదానమును కావించి ఉన్నారు. అంటే ఈ యుగంలో అలాంటి గొప్ప పరిపూర్ణతని సాధించడం అనేది వాళ్ళు ఫాలో అయినట్టు ఫాలో అయి చేయడం అనేది సాధ్యం కాదు మనకి. కాబట్టి మన యుగానికి ఇవ్వబడినటువంటి ఏదైతే యజ్ఞం ఉందో ఆ యజ్ఞాన్ని మనం చేసుకోవాలి తప్ప, వాళ్ళు అలా చేశారండి, వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా అలానే చేస్తాం అని అంటే అది మూర్ఖత్వం. మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞం ఏమిటండి? నామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. సంప్రపేదే హరిం అనగా కర్దమముని తన భక్తియుత సేవ ద్వారా పలు విధములుగా దేవదేవుడు శ్రీహరిని సంతుష్టిపరచను అని భావం. భక్తి యోగము అనేది క్రియాయోగము అనే పదము ద్వారా కూడా తెలియబడుతుంది. కర్దమముని ధ్యానము చేయుటయే కాక భక్తి యోగమునందు నియుక్తుడయ్యను. యోగాభ్యాసమునందు పూర్ణత్వమును బడియుటకు మనుషుడు శ్రవణము, కీర్తనము, స్మరణము ఆది కర్మలతో భక్తి యోగమునందును వర్తించవలను. స్మరణము కూడా ధ్యానమే, కానీ ఎవరిని స్మరించవలను? ఈ ప్రశ్నకు సమాధానము మనుషుడు దేవదేవుణ్ణి స్మరించవలసి స్మరింపవలననియే. మనుషుడు
పరమ పురుషుని స్మరించుటయే కాక అతని కర్మలను శ్రవణము చేయుచు మహిమలను కీర్తించవలను. ఈ విషయము ప్రామాణిక గ్రంథముల యందు తెలుపబడినది. 10,000 సంవత్సరములు పది విధములకు భక్తి యోగమును నిర్వహించిన పిదపయే కర్ధముని ధ్యానము పూర్ణత్వమును పడిసెను. కానీ 100 ఏళ్ల పాటు కూడా జీవించడం మీకు కష్టతరమైనటువంటి కలియుగమునందు అది సాధ్యమైనటువంటి విషయం కాదు. ప్రస్తుత సమయమున యోగ సంబంధమున గల పలు నియమ నిబంధనలను ఖచ్చితంగా ఎవరు పాటింపగలరు? పైగా పూర్ణత్వము అనేది శరణాగత జీవులకే లభించగలరు. భగవానుడు అనే ప్రసక్తే లేనప్పుడు శరణాగతి అచ్చట ఎట్లుండును? ధ్యానము భగవానుడిపై కానప్పుడు అది యోగాభ్యాసం ఎట్లగును? దురదృష్టవశాత్తు ఈ కాలపు జనులు తాను వంచింపబడవలను అని కోరుదురు. కనుకనే యోగము పేరిట వారిని తప్పుదారి పట్టించి వారి జీవితములను వ్యర్థము కావించి పతనమును కలుగజే గొప్ప వంచకులు భగవానుడు వారి కడకు పంపుచుండును. ఆ కారణమున్నే తమను తాము ప్రామాణికులము అని ప్రకటించుకునుచు మూర్ఖులు అక్రమముగా సంపాదించిన ధనముచే గర్వించి ప్రామాణిక గ్రంథములను అనుసరింపకనే యోగమును నిర్వహింతురు అని భగవద్గీత యందు 16.17 అంటే 16వ అధ్యాయం 17వ శ్లోకంలో స్పష్టముగా తెలుపబడినది. వంచింపబడగోరు అమాయకుల నుండి కొల్లగొట్టినటువంటి ధనముచే వారు మిగులు ధరివితులై ఉండరు. అంటే మనమే కోరుకుంటున్నాం అలా, ఎలా వంచింపబడాలి అని మనం కోరుకుంటున్నాం. అందుకనే మనల్ని వంచేటువంటి వాళ్ళని దేవుడు మన దగ్గరికి పంపిస్తున్నాడు. అందుకనే మనము మనకి ఏది కరెక్టో అది తెలుసుకోకుండా ఏది కరెక్ట్ కాదో దాని మార్గంలో వెళ్ళి మేము కరెక్ట్ గా ఉంటున్నాము అని అనుకుంటున్నాం అనమాట. అదంతా కూడా మన దురదృష్టం. కాబట్టి ఈ 100 సంవత్సరాల ఆయువు కలిగినటువంటి ఈ యుగంలో మనము అలాంటి పరిపూర్ణతను సాధించడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ ప్రభువారు వారు కూడా తెలియజేస్తారు. తావత్ ప్రసన్నో భగవాన్ దర్శయామాస తం క్షత్తః శాబ్దం బ్రహ్మా దదద్వపుః పిదప ఆ సత్యయుగమున కమలలోచనుడు భగవానుడు మదమందిన వాడై కర్ధమునికి దర్శనమొసగి కేవలం వేదముల ద్వారా అవగతమయ్యడి తన దివ్య రూపములను ప్రదర్శించారు. కర్ధమమునికి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే కర్ధమముని 10,000 సంవత్సరాల పాటు భక్తి యోగాన్ని నిర్వహించారో ఆ తర్వాత కర్ధమమునికి భగవానుడు ప్రత్యక్షమవడం జరిగింది అనమాట. ఇచ్చిన 2 విషయములు ప్రధానమైనవి. మొదటిది ఏమనగా కర్ధమముని సత్యయుగపు ఆరంభమునందు యోగాభ్యాసమున జయమును సాధించను. ఎప్పుడు అంటే సత్యయుగంలో చివరి సమయంలో కూడా కాదు, సత్యయుగం ఆరంభం సమయంలో. ఎందుకు? కర్ధమముని మరి మొదటి మనువు ఉన్నటువంటి సమయ కాలంలో కాబట్టి, మొదటి మనువు స్వయంభూ మనువు ఉన్నటువంటి సమయంలో కాబట్టి. సో అది ఆయన సాధించినటువంటి యోగాభ్యాసం ద్వారా సాధించినటువంటి పరిపూర్ణత సత్యయుగం సమయంలో, అది కూడా ఆరంభ సమయంలో సాధించారు అని చెప్తారు. అప్పుడు జనులు 100,000 సంవత్సరముల కాలము జీవించడు వారు. కర్ధమముని కృతజ్ఞుడు కాగా అతని ఎడ ప్రసన్నుడైనటువంటి భగవానుడు తన రూపమును ప్రదర్శించను. మనుషుడు తన మనస్సును తాను ఊహించడు ఏదో ఒక రూపముపై లేదా తనకు ప్రియమైన దానిపై కేంద్రీకరించవచ్చును అని కొన్ని మార్లు నిరాకారవాదులు ఉపదేశించుతూ ఉందరు. కానీ భగవానుడు తన దివ్య కరుణచే కర్ధమమునికి చూపినటువంటి రూపము వేదవాంగ్మయంలో వర్ణితమైనది. ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శాబ్దం బ్రహ్మ అనగా భగవానుని యొక్క రూపములు వేదవాంగ్మయంలో స్పష్టముగా సూచించబడినవి. అనగా కర్ధమముని భగవానుని యొక్క ఏదియో ఒక కాల్పనిక రూపమును కనుగొనలేదు. అతడు దేవదేవుని సచిదానంద విగ్రహమునే వాస్తవముగా గాంచాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఏమిటంటే ఇప్పుడు మనకి చెప్పేటువంటి వాళ్ళు నిరాకారవాదులే కావచ్చు, లేకపోతే మాయావాదులే కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక రూపాన్ని నువ్వు ఊహించుకొని ధ్యానించు అని చెప్పేసి అంటారు, లేదంటే కనుక నిరాకారాన్ని ధ్యానించు అని అంటారు. ఏదో ఒక రూపం అంటే అది కల్పితమైనటువంటి రూపం. ఇక్కడ కర్ధమముని కూడా ఒక రూపాన్ని ధ్యానించారు. ఆ రూపంలోనే భగవానుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. అయితే ఆయనకి ప్రత్యక్షమైనటువంటి భగవానుడు ఆయన యొక్క రూపము కల్పించుకున్నటువంటి రూపం కాదు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు మనకి.
అది ఎలా అంట అది దివ్య రూపము ఆ దివ్య రూపం కూడా వేదాల్లో వర్ణితమై ఉన్నటువంటి రూపం అంట అంటే అదేదో కల్పించుకున్నటువంటి ఆయన మనసులో అప్పుడు ఏదో ఒక రూపాన్ని ఊహించుకొని ఆ ఊహించుకున్నటువంటి రూపం మీద ధ్యానం చేసినటువంటి మనిషి కాదు కర్తమముని ఏ విధంగా అయితే భగవంతుడికి రూపం ఉంది అని చెప్పేసి వేదాల్లో వర్ణితమైనదో అలాంటి రూపాన్ని ఆయన ధ్యానించారు ఆయన ఎదుట ప్రత్యక్షమైనటువంటి భగవానుడు కూడా అదే రూపంలో ఉన్నారు అని చెప్తున్నారు అది కూడా సచిదానంద విగ్రహము అని చెప్తున్నారు సతం విరజ మార్కాభం సతం విరజ మార్కాభం సతం విరజ మార్కాభం సిత పద్మోత్పలస్రజం సిత పద్మోత్పలజల పలస్రజం 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 స్నిగ్ధ నీలాల సిద్ధ నీలాల కౌరాత సిద్ధ నీలాల కౌరాత తవ వక్త్రాబ్ధం విరజో అంబరం తవ వక్త్రాబ్ధం విరజో అంబరం సూర్యుని వలె తేజోమయము తెల్లని పద్మములు మరియు చంగల్వల మాలచే విరాజితమును అయినటువంటి నిత్య రూపమునందు నిర్మలుడగు భగవానుని కర్దము మునిగా అంచెను దేవదేవుడు నిర్మలమగు పీత వస్త్రమును ధరించి ఉండెను అతని ముఖ పద్మముపై దట్టమగు నల్లని ముంగురులు జాలువారి ఉండెను అంటే ఆయన తిట్టు కూడా ఆయన ఆయన మీదకి ఎలా జాలువారి ఉందంట ఆయన యొక్క రూపాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఆయన తెల్లని పద్మములు మరియు చెంగల్వల మాలలచే ఆయన విరాజితమై ఉన్నారు ఆయన యొక్క నిత్య రూపం ఎలా ఉందంట అంటే నిర్మలంగా ఉన్నదన్నమాట భగవాన్ని అలాంటి రూపంలో ఉన్నటువంటి భగవాను ఆయన కర్దమముని చూశారు ఇంకా ఆయన పీత వస్త్రాన్ని ధరించి ఉన్నారంటే యెల్లో కలర్ అంటే భగవంతుడి యొక్క వర్ణన ఎక్కడ జరిగినా సరే భగవంతుడు ధరించేటువంటి పంచ ఎలా ఉంటుందంటే పీత వస్త్రమే ఉంటుందన్నమాట యెల్లో కలర్లోనే ఉంటుంది అతని ముఖ పద్మముపై దట్టమగు నల్లని ముంగురులు జాలువారి ఉండెను కిరీటినం కుండలినం కిరీటినం కుండలినం శంఖ చక్రాగదాధరం శంఖ చక్రాగదాధరం శ్వేతోత్పల క్రీడనకం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శస్మితే క్షణం మనస్పర్శస్మితే క్షణం కిరీటము కుండలములచే అలంకృతుడై శంఖము చక్రము గదలను తన మూడు హస్తములయందు శ్వేతోత్పలమును తన నాలుగవ హస్తములయందు నాలుగవ హస్తమునందును అతను ధరించి ఉండెను ఎవ్వాని చూపుడు భక్తుల హృదయములను మోహింపజేయను ఆ దేవదేవుడు దరహాసముతో గాంచుచుండెను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారంట నవ్వుతూ ఉన్నారు స్మైల్లో ఉన్నారన్నమాట ఎవరి ఎవరి చూపుతోటి మనము మన హృదయాలన్నీ మోహింపబడతాయో అలాంటి ఎవరిని దర్శనం చేసుకుంటే మన హృదయం మోహింపబడుతుందో అలాంటి భగవానుడు మనకి ఆయన దరహాసంతో కర్దమమునికి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది ఇంకా ఎలా ఉన్నారంట ఆ దర్శనంలో కిరీటములను ధరించి ఉన్నారు కుండలములను ధరించి ఉన్నారు శంకు చక్ర గదలను మూడు చేతుల్లో పట్టుకుని ఉన్నారు నాలుగవ చేతిలో శ్వేత పద్మాన్ని పట్టుకుని ఉన్నారు విన్యస్త చరణాంభోజం హంసదేశే గురుత్మతః దృష్ట్వా కే అవస్థితం వక్షశ్రియం కౌస్తుభకంధరం ఆయన్ని వర్ణిస్తున్నారండి వక్షస్థలమున సువర్ణమయ రేఖను కలిగి ఉండి సుప్రసిద్ధమగు కౌస్తవమని మెడలో వేలాడుచుండ ఆ దేవదేవుడు తన పాద పద్మములను గరుడుని భుజములపై ఉంచి ఆకాశ మధ్యమును నిలిచెను అంటే ఆయనకి కనిపించినటువంటి భగవానుడు గరుడు మీద వచ్చారనమాట గరుడు మీద పాద పద్మాలను మోపి ఉన్నారు ఆయన వక్షస్థలం మీద సువర్ణ రేఖ ఉందన్నమాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భగవంతుడి యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి చిహ్నం ఉంటుంది అని అది అనమాట సువర్ణమయమైనమాట అంటే యెల్లో కలర్ లో ఉంటుంది అనమాట అది సుప్రసిద్ధమైనటువంటి కౌస్తుభం అని ధరించి ఉన్నారు కౌస్తుభం అని అంటే భగవానుడు మాత్రమే ధరించగలిగినటువంటి వాడు అనమాట అందుకనే ఆయనకి అన్ని రకాల ఐశ్వర్యాలను కలిగి ఉన్నాడు అటువంటి వాడు మాత్రమే భగవానుడు కౌస్తుభమణిని కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యం మరి అలాంటి భగవానుడు
కంపేర్ చేయండి, నాకు అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయండి, నేను సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నానండి, నాకు భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలన్నీ నాలో కూడా ఉన్నాయి అని అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యంతో కంపేర్ చేయటం అనేది సాధ్యం కాదు. మనకి ఒక కౌస్తవం అనే ధరించగలిగినటువంటి స్తోమత భగవానుడికి తప్ప ఎవరికి లేదనమాట. అంత గొప్ప విలువైనది అనమాట. 9వ శ్లోకము నుండి 11వ శ్లోకము వరకు గల భగవానుడి దివ్యముగు నిత్యమైనటువంటి రూపము గూర్చినటువంటి వర్ణనలు ప్రామాణికముగు వేదానుగణమైనటువంటి వర్ణనములే అని అవగతం చేసుకోవాలి. అంటే ఇదేదో ఊహించినటువంటి రూపం కాదు, వేదాలలో చెప్పబడినటువంటి రూపం అనమాట. నిక్కముగా ఆ వర్ణన కర్ధముని కల్పన కాదు. భగవానుని అలంకరణలు భౌతిక భావనకు పరమైనవి. శంకరాచార్యుల వంటి నిరాకారవాదులు సైతము దాన్ని అంగీకరించింది. దేవదేవుడు నారాయణుడికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి సంబంధము లేదని ఆయన పలికిరి. దివ్యుడుగు భగవానుని వైవిధ్యము భౌతిక శక్తిచే సృజింపబడినవి కాక వేదవాంగ్మయములచే నిర్ధారింపబడినవై ఉన్నవి. యోగ నిర్వహణము ద్వారా కర్ధమముని నిజముగా భగవాని యొక్క యథారూపమును దాంచను. 10,000 సంవత్సరముల యోగము నిర్వహించిన పిమ్మటయో ఏదియో ఒక ఊహాత్మక రూపమును గాంచుటలో అర్థమే లేదు. అనగా యోగము యొక్క పూర్ణత్వము శూన్యమునందో లేదా నిరాకారమునందో పరిసమాప్తి నొందబోదు. పైగా మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాను నిత్య రూపమును నిజముగా గాంచినప్పుడే యోగ శుద్ధి ఉనగూడును. శ్రీకృష్ణుని రూపమును ప్రత్యక్షముగా వసుగుటకే కృష్ణ భక్తి భావ రస భావనము విధానము కలదు. బ్రహ్మ సంహిత అనే ప్రామాణిక వేద గ్రంథమునందు శ్రీకృష్ణుని రూపము వర్ణితమైనది. అతని ధామము చింతామణి నిర్మితము. దేవదేవుడు అచ్చట గోపవేషధారి అయి క్రీడించుచు వేలాది గోపికలచే సేవింపబడుచుండుననియు దాని ఎందు తెలపబడింది. అంటే భగవంతుడి యొక్క వర్ణన, అంటే గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్వయంగా ఆయన ప్రార్థనలో చెప్పారన్నమాట. ఎలా ఉంటారంటే శ్రీకృష్ణు యొక్క రూపం ప్రత్యక్షంగా గోప బాలుడి యొక్క రూపంలో ఉంటారు, గోప వేషధారి అయి క్రీడిస్తూ గోపికలతోటి సేవింపబడుతూ అక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఆ వర్ణనలన్నీను ప్రామాణికమైనవి. కృష్ణ భక్తి రస భావితుడు వాణ్ణి నేరుగా స్వీకరించు, కానీ వాణిని అనుసరించియే వర్తించు, వాణిని ప్రచారము కావించు, ప్రామాణిక గ్రంథముల యందు నిర్దేశించినటువంటి రీతిగా భక్తియుత సేవను నిర్వహించు. నిజంగా ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు దాన్ని పూర్తిగా విశ్వసిస్తారు, వాళ్ళు దాన్ని ప్రచారం కూడా చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. జాత హర్షో అపతన్ మూర్ధ్నా, జాత హర్షో అపతన్ మూర్ధ్నా, హితౌ లబ్ధ మనోరథః, హితౌ లబ్ధ మనోరథః, గీర్భిస్త్వభ్య గృణాత్ గృణాత్ ప్రీతి, గీర్భిస్త్వస్త భగవాన్ని రూపమును వాస్తవముగా అనుభూతమునొచ్చుకునినంతట మనోరథము పూర్ణమైనందునకు అర్ధమముని అమిత సంతుష్టుడయ్యను. దేవదేవుని పాద పద్మములకు అతడు సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించను. సహజముగానే హృదయము భగవత్ ప్రేమతో నిండగా ముకుళిత హస్తుడై అతడు ప్రార్థనలతో భగవాన్ని సంతుష్టిని కావించను. ఎప్పుడైతే మనం భగవంతుని దర్శనం చేసుకుంటామో మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఇదన్నమాట ప్రార్థన. ఏదైతే కర్ధమముని దర్శనం చేసుకున్నారో భగవంతుని యొక్క రూపాన్ని వేద వాంగ్మయాల్లో వివరించబడినట్టుగా దర్శనం ఎప్పుడైతే చేసుకున్నారో ఆయన చేతులు జోడించి ముకుళిత హస్తుడై ప్రార్థనలతో భగవంతుని సంతుష్టిని కావించను అని చెప్తున్నారు. ఇంకా ఆయన హృదయం కూడా కర్ధమ్ముని యొక్క హృదయం కూడా సంతుష్టతతో అయిపోయినాడు. భగవంతుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకేం కావాలండి, అంత తృప్తి, ఇంకా ఏం చూసినా ఏం పొందినా కానీ రాదనమాట. అంత సంతుష్టిని ఆయన పొందారు అని చెప్తున్నారు. పూర్ణమైనటువంటి సంతుష్టి కూడా భగవద్ రూపానుభవమే యోగం యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. భగవద్గీత యొక్క 6వ అధ్యాయమున ఈ భగవద్ రూపమే యోగ పూర్ణతగా పిలువబడినది. ఆసనాది విధి విధానములను అభ్యసించిన పిదప మనుషుడు చివరకు సమాధి స్థితికి అరుదించడు. అట్టి సమాధి స్థితి యందు అతడు దేవదేవుని పరమాత్మునిగను
లేదా యథారూపమును గాంచగలదు. ప్రామాణికమగు యోగ గ్రంథముల యందు సమాధి అనునది దివ్య ఆనందము అని వర్ణించబడినది. అంటే మనం ఎలాంటి యోగ విధానాలను ఫాలో అయినా సరే దాని యొక్క పరిపూర్ణత అంటే ఏమిటి అంటే ఇప్పుడు కర్తవ్యముని సాధించినటువంటి పరిపూర్ణత. అలాంటి పరిపూర్ణతను కనుక మనం సాధించినప్పుడు మనం సాధించేటువంటి ఏ యోగ విధానమైనా కానీ వేస్ట్. సమాధి స్థితికి చేరాలి. ఒక్క నిమిషం. యోగ విధానమైనా సరే ఒకవేళ అది ప్రామాణికమైనది అయి ఉంటే ఆ యోగ విధానంలో మనం భక్తి అనేటువంటిది లేకుండగా ఉంటే గనక అది ప్రామాణికమైనది కాదు. భక్తి అనేది ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సాకార రూపాన్ని గనక మనం ధ్యానిస్తూ చేసేటువంటి ఏ యోగ విధానం ద్వారా అయినా సరే మనం పరిపూర్ణతను సాధిస్తాము. అదే ప్రామాణికమైనటువంటి యోగ విధానము అని చెప్తున్నారు. దాని వల్లనే మనకి దివ్యమైనటువంటి ఆనందం వస్తుంది. ఏ విధంగా అయితే కర్దమమునుడు అనుభవిస్తున్నాడో అలాంటిది. పతంజలి గ్రంథముల యందు వర్ణితమైనటువంటి యోగ విధానము ప్రామాణికమైనది. కానీ ప్రామాణికులను సంప్రదింపక తమకు వచ్చినటువంటి విధానములను తయారు చేసినటువంటి నవీన కాలపు కుహనాయోగులు మాత్రం కేవలం పరిహాస్పదులై ఉన్నారు. పతంజలి యోగ విధానము అష్టాంగ యోగము అని పిలువబడింది. ఆద్యుతులైనటువంటి కారణమును నిరాకారవాదులు కొన్ని మార్లు పతంజలి యోగ విధానమును సైతము కలుషితము చేయదు. పరమాత్ముని కలుసుకొని అతనిని గావించినప్పుడు ఆత్మ దివ్యానందమును పొందును అని పతంజలి వర్ణించి ఉన్నాడు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క అస్తిత్వమును అంగీకరించినచో అద్వైతపు నిరాకారత్వము నిష్ఫలము కాగలదు. కనుకనే కొందరు నిరాకారవాదులు మరియు శూన్యవాదులకు తత్వవేత్తలు పతంజలి విధానమును తమకు నచ్చినటువంటి రీతిని మెలికివేయచు యోగ విధానమునే కలుషితము చేయుదురు. అంటే మనం చూస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి పతంజలి యోగ విధానం కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రామాణికమైనదే. అందులో కూడా నిజమైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల్ని కనుక మనం దరిచేరితే వాళ్ళు మనకి తెలియజేస్తారు. కలుషితమైనటువంటి పతంజలి యోగ విధానాన్ని మనం ఫాలో అవుతే మాత్రం మనకు వచ్చేటువంటి లాభం లేదు అని చెప్తున్నారు. పతంజలి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి మనుషుడు సమస్త భౌతిక కోరికల నుండి విడిపడినప్పుడే తన నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని బడయగలడు. ఆ స్థితి యొక్క అనుభూతియే ఆధ్యాత్మిక శక్తి అని పిలువబడును. భౌతిక కర్మల యందున్నప్పుడు మనుషుడు త్రిగుణములను అనుసరించి వర్తించుచుండును. అట్టి వారు వాంఛలు ఈ రీతిగా ఉండును. ఒకటి ధర్మాచరణము, ఆర్థికాభివృద్ధిని బడయుట, ఇంద్రియ భోగమును అనుభవించుట, చివరకు భగవానునితో ఏకమవుట. అద్వైతుల అభిప్రాయమును అనుసరించి యోగి భగవానునితో ఏకమైనప్పుడు తన వ్యక్తిగత అస్తిత్వమును కోల్పోయి కైవల్యమును పొందును అని పిలువబడు అత్యున్నత స్థితిని బడయును. కానీ వాస్తవమునకు పూర్ణ పురుషోత్తముడు భగవానుని అనుభూతమనర్చుకున్న స్థితియే కైవల్యము అనబడును. యాక్చువల్ కైవల్యానికి మీనింగ్ భగవంతుడిలో ఐక్యమైపోవడం కాదు, ఎప్పుడైతే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతామో అది నిజమైనటువంటి కైవల్యము అని చెప్తున్నారు. పతంజలి యోగ విధానంలో కూడా అదే చెప్పబడింది. కానీ ఎప్పుడైతే మనం భౌతికంగా ఉంటామో అది సాధ్యమయ్యేది కాదు. త్రిగుణాలని అనుసరించి వర్తిస్తూ భౌతికంగా ఉంటూ ఆర్థిక అభివృద్ధిని పొందడం, ఇంద్రియ భోగాన్ని అనుభవించడం, ధర్మాచరణం లేకుండా ఉండడం, చివరికి భగవాన్నితో ఏకమైపోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉండడం అనేటువంటిది వల్ల మనము అది అద్వైతుల యొక్క అభిప్రాయము. అద్వైతులు అంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి వాళ్ళు అన్నమాట. వాస్తవానికి పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని అనుభూతమర్చుకున్న స్థితియే కైవల్యము అనబడును. పరమ పురుషుడు పూర్ణముగా ఆధ్యాత్మికమైననియు మరియు పూర్ణముగా ఆధ్యాత్మిక అనుభవమున మనుషుడు దేవదేవుడనేమో అవగతము చేసుకునియు చెప్పబడి ఏకత్వ అవగాహనయే కైవల్యము అని పిలువబడును. లేదా పతంజలి భాషలో అది ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభూతి అనబడును. మనుషుడు భౌతిక కోరికల నుండి విడివడి ఆత్మ పరమాత్మల ఆధ్యాత్మిక అనుభూతి ఎందు స్థితులైనప్పుడు అది చిచ్చక్తి అని పిలువబడును.
అని అతను ప్రతిపాదించాడు. పతంజలి చెప్పినటువంటి విషయాలను చెప్తున్నాడు. పూర్ణ ఆధ్యాత్మిక అనుభవం ఆధ్యాత్మిక ఆనందపు అనుభూతి కలదు. అది ఏ భగవద్గీత ఎందు భౌతిక ఇంద్రియములకు అతీతమైనటువంటి దివ్యానందముగా వర్ణించబడినది. సమాధి అన్నది సంప్రజ్ఞాతము అంటే మానసిక కల్పనము, అసంప్రజ్ఞాతము అంటే ఆత్మానుభవము అను రెండు విధములుగా వర్ణితమైనది. సమాధి అందు మనుజుడు తన ఆధ్యాత్మిక ఇంద్రియములతో భగవాను ఆధ్యాత్మిక రూపమును అనుభూతం అనుచుకునగలడు. ఆధ్యాత్మిక అనుభవము చరమగవ్యం అది. అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు వస్తాయి అనమాట సమాధి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు. అలాంటి ఆధ్యాత్మిక ఇంద్రియాలను పొందినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికమైనటువంటి భగవాన్ని మనం చూడగలుగుతాం. కానీ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో భగవంతుని మనం ఎప్పుడు చూడలేము. పతంజలి అభిప్రాయం ప్రకారం మనుషుడు భగవాను నిరంతర దివ్య రూపానుభూతి అందు స్థితి అయినప్పుడు పూర్ణత్వ స్థితిని పడిసిన వాడవును. అది కూడా పతంజలి కూడా అదే చెప్తుంది అనమాట. పతంజలి యోగ విధానం కూడా అదే చెప్తుంది. మనం భగవాను యొక్క దివ్య రూపంలో స్థితమై ఉండాలి, అప్పుడు మాత్రమే మనం పూర్ణత్వాన్ని పొందగలము అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే కర్దమ ముని పొందారో ఆ విధంగా అతడు ఈ పూర్ణత్వ స్థితిని పడినది చరమానుభూతి లేనేలేదు. అష్టాంగ యోగ విధానమునందు 8 విధములకు సిద్ధులు కావు. దానిని పొందిన వారు సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగాను కాగలడు, ఘనమైన దానికన్నను ఘనముగా కాగలడు, కోరినది ఎలా సాధించగలడు. కానీ యోగమునందు అట్టి భౌతిక విజయమును సాధించుటయు పూర్ణత్వము లేదా చర్మగమ్యము కానేరదు. కొంతమంది కొన్ని సిద్ధులు గడిస్తారు, అంటే ఈ అష్టాంగ యోగ విధానం ద్వారా కొన్ని సిద్ధులు గడిస్తారు అన్నమాట. అంటే సిద్ధులు గడించడము అనేటువంటిది భౌతికమైనటువంటి లాభం, అది ఆధ్యాత్మికమైనటువంటి లాభం కాదు. కానీ అష్టాంగ యోగ విధాన ప్రాసెస్ లో సిద్ధులు పొందడము అనేటువంటిది కామన్. కానీ ఆ సిద్ధులు పొందేసి నేను యోగంలో పరిపూర్ణతను సాధించాను అనుకుంటే ఆ యోగం యొక్క పరిపూర్ణత సాధించినట్లు కాదు. అది పరిపూర్ణతను ఎప్పుడు సాధించినట్టు అంటే భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోగలిగినప్పుడు. భగవంతుని దర్శనం చేసుకునే స్థాయి వరకు మనం వెళ్ళాలి. ఏదో 2-3 సిద్ధులు సాధించాం, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మంగా మారిపోవడం, లేదంటే 1-2 విభజింపబడటం, 2-3 విభజింపబడటం, ఇక్కడి నుంచి మాయమైపోయి ఇంకెక్కడో ప్రత్యక్షం అయిపోవడం, కోరుకున్నదల్లా మాయం చేసి సృష్టించటం, ఇవన్నీ కూడా సిద్ధులు. ఈ సిద్ధుల వల్ల మనం భగవంతుని సాధించినట్లు కాదు. అలాంటి మహిమలు చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా పూర్ణత్వాన్ని సాధించలేదు. వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించేటువంటి మార్గంలోనే ఆగిపోయారు. సో వాళ్ళు సిద్ధులు చేస్తున్నారని వాళ్ళు భగవంతుడితో సమానము అని చెప్పేసి మనం అనుకుంటే కూడా మనం మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళు చరమగమ్యం కాదది. అలాంటి సిద్ధులు మాత్రమే నేర్చుకోవడం అనేది చరమగమ్యం కాదు అని చెప్తున్నారు. అట్టి చరమగమ్యము ఇట్లు వర్ణించబడింది. అసలు మరి ఆ యోగ విధానం ద్వారా సిద్ధులు కాకుండా ఇంకా ఏంటి చరమగమ్యం అనేటువంటిది వర్ణిస్తున్నారు అనమాట. అది ఏమనగా, కర్దమముని దేవదేవుడకు భగవాను నిత్య రూపమును గాంచను. పరమాత్మ మరియు వ్యక్తిగతాత్మ నడుమ సంబంధముతోనే భక్తి యోగము ఆరంభమగును. దానిని సాధించినప్పుడు ఇక పతనము అనేది ప్రశ్నయే ఉదయించదు. యోగ విధానము ద్వారా భగవాను ముఖాముఖి గాంచడి స్థితిని బడయవలను అని కోరి ఉన్నప్పటికీ మనుషుడు ఏదియో ఒక భౌతిక స్థితిని బడయుటయడ ఆకర్షితులైనచో పురోగతి మార్గము నుండి తిరుగుదారి పట్టినట్లే అవురు. కుహనాయోగులు ప్రోత్సహించినటువంటి భౌతిక భోగములకు ఆధ్యాత్మిక ఆనందపు జీవన అనుభూతితో ఎట్టి సంబంధము లేదు. భక్తి యోగమునందున్నటువంటి నిజముగు భక్తులు కేవలం దేహ పోషణకు అవసరమైనటువంటి వాటినే అంగీకరించరు. విత్సలవిడి ఇంద్రియ భోగమును వారు పూర్తిగా విడిచివేయదు. భగవదనుభూతి ఎందు పురోగతి చెందు అవకాశం ఉన్నచో అట్టి కష్టమును ఎదుర్కొన్నటకైనను ఎట్టి కష్టమును ఎదుర్కొన్నటకైనను వారు సిద్ధపడి ఉండును. అది భగవదనుభూతి పొందాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా కానీ వాళ్ళు దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మనం భౌతికంగానే ఉండాలి అని అనుకోని గనక ఆ యోగ విధానంలో ఎంతో కొంత పరిపూర్ణ పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత లాభాన్ని పొందినా కానీ అంతటితోటి గనక ఆగిపోతే అలాంటి వాళ్ళందరూ కూడా కుహనా భక్తులు, కుహనా యోగులు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు పూర్తిగా పరిపూర్ణతను సాధించినటువంటి వాళ్ళు కాదు అని చెప్పేసి అన్నమాట. ఇంకా కర్దమ్ముని ఇంకా ఏం మాట్లాడుతున్నారు, భగవంతుని చూసి ప్రార్థించడం అనేది మొదలు పెట్టారు. సో కర్దమముని ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మళ్ళీ రేపటి నుంచి చూద్దామండి. ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాము, 3వ కాంటో 21 చాప్టర్. అంటే మనువు తర్వాత సంతానాభివృద్ధి ఎలా జరిగింది, అంటే విదురుడు మళ్ళీ
మైత్రేయ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే మనువు తర్వాత సంతానం అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ మైథలి సుఖం వల్ల. ఇంతకు ముందు బ్రహ్మ చెప్పినటువంటి అందరు మహాన్ భావులు జన్మించింది మాత్రం హృదయం నుండే, కానీ మనువును ఎప్పుడైతే మనువు వచ్చాడో అప్పుడు మైథలి సుఖం ద్వారా సంతానాభివృద్ధి జరిగింది అని తెలుసుకున్నాము. అయితే విదురుడికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మ తనయుడు మొదటి బ్రహ్మపుత్రుడు అయినటువంటి స్వయంభూ మనువు, ఆయన ఆయన వంశంలో చాలా మంది గొప్పవాళ్ళు జన్మించారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరి ఎలా సంతానాభివృద్ధి జరిగింది అని విదురుడికి తెలిసినా గానీ మళ్ళీ అడగడం జరిగింది. ఆ స్వయంభూ మను యొక్క కుమారులు ఇద్దరు, ప్రియవతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు స్వయంభూ మనుకున్నారు. అదే విధంగా ముగ్గురు కుమార్తెలు ఆయనకున్నారు, ఒకరు దేవవృత్తి, ఇన్నొకరు అకూతి, ఇన్నొక ఆమె ప్రసూతి అని. ఈ ముగ్గురు కూతుర్లు స్వయంభూ మను యొక్క కూతుర్లు. అయితే వీళ్ళ యొక్క దేవవృత్తి కూతురు యొక్క భర్త అయినటువంటి కర్దమముని, ఆ తర్వాత అకూతి ఆయన హస్బెండ్ పేరు రుచి అని, మళ్ళీ ప్రసూతి యొక్క భర్త పేరు దక్షుడు అని తెలుసుకున్నాము. అయితే ఇవాళ మనము నేర్చుకున్నది తెలుసుకున్న విషయాలంతా దేవహూతి భర్త అయినటువంటి కర్దమముని వాళ్ళు ఎంత ఎంత అంటే అసలు వాళ్ళు యోగ శాస్త్రంలో చాలా ప్రావీణ్యులై చాలా భక్తి పూర్వకంగా వాళ్ళు భగవంతుణ్ణి ఏ విధంగా పొందగలిగారు అనేది తెలుసుకున్నాము. ఎందుకంటే కర్దమ మహాముని ఒక మహాయోగి, ఆ కాలంలోనే అంత ముందు కాలంలోనే వాళ్ళు అష్టాంగ యోగాన్ని తెలుసుకున్నారు, యోగలో ప్రావీణ్యతను సంపాదించుకున్నారు, ఈ యమ నియమాలన్నింటినీ కూడా చాలా విధి తప్పకుండా వాళ్ళు పాటించినారు. అంతటి గొప్పవాళ్ళు కర్దమ మహాముని, మళ్ళీ దేవహూతి అనేసి. అదే కాకుండా వీళ్ళు ఇంకా ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా సంతానాభివృద్ధి జరిగింది అని విదురుడు వీళ్ళందరి గురించి అడిగినప్పుడు అప్పుడు దానికి సమాధానంగా మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం స్టార్ట్ అయ్యింది. ఏంటంటే ఆయన ఎంత చక్కగా కర్దమముని ఎన్ని సంవత్సరాలు ఆయన ఈ యోగాభ్యాసాన్ని చేశాడు, అదే విధంగా ఆయన కర్దమముని 10,000 సంవత్సరాలు సరస్వతి నదీ తీరంలో కూర్చొని తపస్సు చేయడం జరిగింది. అంటే భక్తి యోగం గురించి అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు అన్నన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని ఇయర్స్ కూర్చొని, ఇప్పుడు వాల్మీకి కూడా 60 ఇయర్స్ ఆయన యోగాభ్యాసం చేశాడని తెలుసుకున్నాము. అది కాకుండా ఇప్పుడు 60,000 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేశారు యోగా అనేసి తెలుసుకున్నాము. కాకపోతే వేదాలలో కూడా ఒక చక్కటి మాట రాయడం జరిగింది, వేరొకటి లేదు అంటే హరినామానికి మించినది వేరొకటి లేదు అని కూడా వేదాలలో చెప్తున్నారని మనం తెలుసుకున్నాము. అయితే కర్దమముని మాత్రము సమాధి స్థితి సంపాదించే వరకు యోగాని అభ్యసించాడు, అది కూడా భక్తి యోగం ద్వారా ఆయన సంపాదించాడు. ఆ శ్రీహరిపై ఆయన ఈ భక్తిని ప్రయోగం చేశాడు అని తెలుసుకున్నాము. కానీ నిరాకారవాదులు వాళ్ళు కొంచెం శబ్దం పైన, నిరాకార జ్యోతి పైన వాళ్ళ అలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, అది ఎంత మాత్రం సరి అయినది కాదు. కానీ కర్దమ మహాముని యోగాని ప్రాక్టీస్ చేస్తూ అష్టాంగ విధానాలను చేసుకుంటూ భక్తి ద్వారా ఆయన భగవంతుని చేరడానికి ప్రసన్నని చేసుకున్నాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా కృష్ణ భక్తి భావనలోనే మనం చేయడం వల్ల, భక్తి యోగంలో చేయడం వల్ల కర్దమముని ఇవన్నీ సాధించాడని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా అలాంటి కర్దమమునికి భగవంతుడు దర్శనం ఇచ్చాడు స్వయంగా, ఎందుకంటే అది సత్యయుగంలో అయింది 100,000 సంవత్సరాలు. యాక్చువల్లీ అప్పుడంతా మను ఫస్ట్ మను కాలంలో వాళ్ళు 100,000 సంవత్సరాలు జన్మించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు యోగాలు చేయడానికి అర్హతను సంపాదించుకున్నారు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే నిరాకారవాదులు కల్పించుకునే రూపం ఉండొచ్చు, అదేమిది కాకపోతే మనం స్పష్టంగా వేదాలలో రాయబడింది, మనం తెలుసుకున్నది ఏంటంటే అది కల్పించుకునే కాల్పనిక రూపం కాదు, అది భగవంతుని యొక్క దివ్య రూపము. ఆయన దివ్య రూపాన్నే కర్దమ మహాముని ధ్యాని
ప్రాప్తి పడినాడు అని మనం తెలుసుకున్నాము. అదే ఎప్పుడైతే ఆయన కర్దమ మహాముని దేవాది దేవుణ్ణి దర్శించుకుంటాడో అప్పుడు ఆయన తెల్లని పద్మాలు చెంగల్వ పూలతో పీత వస్త్రాలను ధరిస్తూ నల్లని ముంగుర్లతో ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా భగవంతుడు దరహాసంతో కనిపించాడు అని చెప్పాడు. అదే కాకుండా ఒక చక్కటి కిరీటాన్ని కిరీటంతో పాటు శంకు చక్రాలన్నీ వేసుకొని కుండ చెవి కుండలాలతో శ్వేత పద్మాన్ని చేతిలో పట్టుకొని ఒక చాలా మందహాసమైన దరహాసమైనటువంటి రూపాన్ని కర్దమమునికి చూపించడం జరిగింది అని. అంతేకాకుండా ఆయన మెడలో ఒక చక్కటి కౌస్తుభమణి వేసుకొని గరుడ వాహనంపై వచ్చి వక్షస్థలంలో లక్ష్మీదేవితో ఇలా ఎంతో చక్కగా భగవంతుణ్ణి ఆయన చక్కటి రూపాన్ని దర్శించుకోవడం జరిగింది అని తెలుసుకున్నాము. ఈ విషయాన్ని అన్ని వేదాలలో కూడా రాయడం జరిగింది. వేదాలలో ఉన్నటువంటి రూపాన్నే భగవంతుడు ధరించడం ప్రసన్నించడం జరిగింది. అదేవిధంగా శంకరాచార్యులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రూపాన్ని మాయావాదమైన ఆయన ప్రచారం చేసింది రూపం లేదు అని ప్రచారం చేసిన ఈ వేదాలతోటువంటి రూపాన్ని ఆయన కూడా అంగీకరించారు. అదే విధంగా పతంజలి యోగ విధానం గురించి కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది. అది కూడా ప్రామాణికమే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అది కూడా కొంచెం కలుషితం అవుతూ ఉంది. ఈ యోగ ద్వారా ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నామంటే, కొందరు యోగాలు చేస్తున్నారు, కొన్ని విషయాలు గడిస్తున్నారు అని తెలుసుకున్నాం, కానీ అందులో ప్రామాణికత లేదు. అంటే వాళ్ళు సంవత్సరాలు వాళ్ళు ధ్యానాలు చేసి భక్తి ద్వారా సాధించారు, ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు, అది చాలా కలుషితం అయిపోయిందని తెలుసుకున్నాము. పతంజలి వాళ్ళ యొక్క వాళ్ళు ప్రతిపాదించినటువంటి ధర్మ నియమాలు, ఇంద్రియ నిగ్రహం గురించి, భగవంతుడి ఆర్థిక అభివృద్ధి గురించి, ఇవన్నీ గురించి కూడా, కైవల్యం గురించి వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు పతంజలి, కానీ భగవంతుని తెలుసుకోవడం మాత్రమే కైవల్యం. వాళ్ళు అనుకునేది ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది అని మనం తెలుసుకున్నాము. వాళ్ళు ఎందుకంటే ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడతారు రెండు వేరు అనేసి. అదే విధంగా భగవంతుని దివ్య స్థితిలో లీనం కావడమే మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా పతంజలి యోగ విధానంలో తెలుసుకున్నాము. యోగ విధానంలో పతంజలి అలా చెప్పలేదు మాధవ్, దాన్ని కలుషితం అవడం వల్ల జనాలు అలా అనుకుంటున్నారు. అంటే ప్రభుజీ, ఇప్పుడు భగవంత్ ఒక పాయింట్ లో వీళ్ళు కూడా అన్నారు, ఈ పతంజలి యోగ విధానం ద్వారా కూడా కొంచెం మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు. లేకపోతే కేవలం వాళ్ళు ఇలాంటి యోగ విధానం వల్ల కేవలం కొన్ని సిద్ధులు మాత్రం గడిస్తారు అంతే, కేవలం అది. ఇప్పుడు పతంజలి ఏం చెప్పదు, ఈ భౌతికమైనటువంటి లాభాల కోసం మీరు యోగం చేయండి అని పతంజలి ఏం చెప్పదు, కానీ భౌతికమైనటువంటి లాభాలు అనేది ఆ ప్రాసెస్ లో వస్తుంటాయి. కేవలం అది భగవంతుని చేరుకునేంత మొత్తంలో మాత్రం రావు. కేవలం గొప్ప పరిపూర్ణత కాదు అది, ఆ సిద్ధులు గడించడం అనేది. అది వాళ్ళు అది చేసుకున్నా గానీ సాటిస్ఫై అవుతారు, కానీ మాత్రం అది పూర్ణంగా భగవంతుని సాధించడం అంటే మాత్రం కాదు అని తెలుసుకున్నాము. అయితే ఏంటి చరమ గమ్యం, ఏంటి మనకి ఎలా అసలు ఏంటి ఫైనలీ కర్దమముని ఏం చెప్పాడు అని, దేవాది దేవుని చూసినటువంటి ఆయన ఏం చెప్పాడు అనేది మనం అంతవరకు తెలుసుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. రైట్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా సమరైజ్ చేశారు. హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, ఆత్మ పరమాత్మ ఒక్కటి అనే వాళ్ళని ఏమంటారు ప్రభుజీ? ఏదో చెప్పారు అండి. అద్వైతవాదులు అంటారు. అద్వైతవాదులు, ఓకే. భగవానుడు అద్వైతం, కానీ భగవానుడి యొక్క సిద్ధాంతం అద్వైతం కాదు, ద్వైత సిద్ధాంతం. భగవానుడు అద్వైతం అని అంటే ఏంటండి అంటే, భగవంతుడి యొక్క శరీరము భగవంతుడు వేరు కాదు, ఆయన యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికమే, ఆయన ఆధ్యాత్మికం, ఆయన వేరు ఆయన శరీరం వేరు అట్లా కాదు. మనలాగా మనం వేరు మన శరీరం వేరు అని అంటాం కదండి, మనం వేరు మన ఆత్మ వేరు, ఆత్మ వేరు శరీరం వేరు అంటాం కదా. కానీ భగవంతుడు అలా కాదు, భగవంతుడి యొక్క ఆత్మ భగవంతుడి యొక్క శరీరం ఒకటే, అందుకనే భగవానుడు అద్వైతుడు. కానీ భగవంతుడు యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, భగవంతుడిని మనం నమ్మేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ద్వైతం. ఆత్మ వేరు పరమాత్మ వేరు, పరమాత్మతో ఆత్మ ఎప్పుడూ ఏకం, ఒకటి కాదు, రెండు ఒకటి కాదు, రెండు ఎప్పుడు ఏకం కావు.
ప్రభుజీ వాళ్ళు ఒక చాలా మంచి విషయం తెలుసుకున్నాం ప్రభుజీ. యోగ, అష్టాంగ యోగాలు, పతంజలి యోగం ఇవన్నీ విన్నాము, ప్రాక్టికల్ గా మేము అన్ని వింటూ ఉంటాము, విన్నాము. కానీ అసలు కర్దమ మహాముని వాల్మీకి కాలంలో కూడా యోగ అనేది ఉండే, అష్టాంగ మార్గాలు ఉండే. వాళ్ళు ఒక సంతాన ప్రాప్తి చేసుకోవడానికి ముందు ఎంత పర్ఫెక్ట్ గా ఇలా చేసుకున్నారు అంటే, యోగాకి ఇప్పుడున్న కొంచెం మీరు అన్నట్టు కొంచెం ఇప్పుడు ఏంటంటే కలియుగంలో కలుషితం ఎక్కువైపోయి ఏదేదో ప్యాకేజెస్ చేస్తున్నారు, కానీ రియల్ గా యోగాకి ఎంత మహత్వం ఉంది, యోగాని వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది మాత్రం ఇవాళ చాలా మంచిగా అనిపించింది ప్రభుజీ. ఇప్పుడు మనం భాగవతంలో చూస్తే చాలా మంది గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళు భౌతికంగా స్టార్ట్ ఎప్పుడు చేస్తారు అంటే ఒక 30,000 సంవత్సరాలు తపస్సు చేసి వస్తారు ఫస్ట్. అంటే ఇప్పుడు కొంతమంది రాజులు ప్రచేతసులు ఉన్నారు చూడండి, ప్రచేతసులు ఏం చేస్తారు వాళ్ళు, నలుగురు పుత్రులు ఆయన ప్రచేతసులు నలుగురు కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి 30,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత బయటకు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తారు. అంటే ఇప్పుడు నువ్వు చెయ్యాలనుకున్నటువంటి భౌతికమైనటువంటి పని ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యాలి అన్నా కానీ ముందు ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఆధ్యాత్మికంగా పరిపూర్ణతను సాధించాలి, అప్పుడు వచ్చి మళ్ళీ భౌతికంగా ఉంటారు. అంతేగాని మొత్తం అయిపోయిన తర్వాత చేసేది కాదు ఆధ్యాత్మికత అనేది, వయసు అంతా అయిపోయిన తర్వాత చేసేది కాదు ఆధ్యాత్మికత అనేది. చాలా బాగుంది ప్రభుజీ, ఇది ఇప్పుడు ముందే తెలిస్తే పరిపాలన కరెక్ట్ గా చేస్తాను ప్రభుజీ. అవును, మనం మనం ముందు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మనం మనం ముందు మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. ముందు తెలియకపోతే మనం ఎలా పడితే అలా చేస్తాం. ఇప్పుడు ఎవరి గురించి చూసి, ఇప్పుడు కర్దమ్ముని గురించి చూడండి, ఆయన భౌతికంగా ఎప్పుడు స్టార్ట్ చేశారండి, యోగ పరిపూర్ణత సాధించిన తర్వాత చేశారు. భక్తి యోగ, భక్తితోటి, భక్తితో. అంటే ఇప్పుడు మనం లెసన్స్ చదవాలంటే ఏ విషయం నేర్చుకున్నాకే చదవగలం, కానీ డైరెక్ట్ గా చదవలేము కదా. సో ఆయనకి వచ్చింది ఏ విధంగా అంటే దేవదేవుని భక్తితోటి ఆయన ముందు ప్రార్థించి వారి యోగ ద్వారా చేసిన తర్వాతనే ఆయనకు అసలు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆయనకి వచ్చింది. అంటే అదే దేవదేవుడు చెప్పేది శాస్త్రం చదివినప్పుడు అన్నమాట. మనం అందరం అనుకుంటాం మాకు ఇంకా వయసు ఉందండి, 40 ఏళ్ళే కదండి, ఇంకో 10 ఏళ్ళు కానివ్వండి, అప్పటికి మాకు భౌతికంగా చేయాల్సిన పనులన్నీ అయిపోతాయి, అప్పుడు స్టార్ట్ చేద్దామండి భక్తి అని అంటారు కదా. ఇలాంటి స్టోరీలన్నీ చదివినప్పుడు మనకు అర్థమైంది అసలు వాళ్ళు భౌతికంగా స్టార్ట్ చేసేటువంటి వరకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రోగ్రెస్ అంతా సాధించిన తర్వాతనే వాళ్ళు భౌతికంగా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ పనులు. అసలు అడుగనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి కదా ప్రభుజీ. ఫస్ట్ స్టెప్ మంచి స్టెప్ కావాలనుకున్నప్పుడు మనం ఎలా ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఆధ్యాత్మికంగా అంటే ఆయన్ని ప్రార్థించుకోవడం. నువ్వు ఏ విధంగా ప్రార్థించుకుంటావో ఈ భౌతిక లోకంలో వాట్ ఎవర్, ఇప్పుడు శ్రీ చైతన్య వారు చెప్పినట్లు ఇన్ని మనకు లేవు కాబట్టి ఓన్లీ భగవన్ నామ స్మరణము, నామ యజ్ఞము చేయమనేసి అంటుండే. ఎంత ఈజీ ఇచ్చారు స్వామి, అలాంటి తపస్సు యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు కూడా పొందొచ్చు. ఇప్పుడు చూడండి, 100,000 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళు, ఆయు పరిమాణం ఉన్నవాళ్ళు 30,000 సంవత్సరాల పాటు తపస్సులో ఉంటే ఇంకా వాళ్ళకి 70,000 సంవత్సరాలు మిగులుతుంది వాళ్ళ భౌతికంగా అనుభవించడానికి. ఓకే, ఇప్పుడు మనకు 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళం 50 సంవత్సరాలు కనుక మనం తపస్సులోనే ఉంటే మనకేం మిగులుతుందండి మనం జీవించడానికి. కానీ చాలా రిజల్ట్స్ ప్రభుత్వం నామస్మరణలో మాత్రం చాలా. అదే ఇప్పుడు 10,000 సంవత్సరాలు ఆయన చేసినప్పుడు ఎలా ఆయన ఏ విధంగా ఆయన అంత వయసు ఉండబట్టి మనము అసలు ఎంత ఆధ్యాత్మికంగా మనము పురోగభివృద్ధి సాధించడానికంటే మన పనులకు దేనికి తప్పటి అడుగులు పడకుండా ఉండాలంటే ఆయన ఏ విధంగా నువ్వు నామ జపం చేస్తే అంటే అది ఇవి చూసుకుంటూ కాకుండా అసలు అది చాలా బాగుంది ప్రభుజీ ఇప్పుడు చెప్పిన పాయింట్ మీరు. ప్రభుజీ అప్పటి నుండే వాళ్ళ జ్ఞానము తెలిస్తే ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది ప్రభుజీ. మనకి ఇప్పుడు స్టడీస్ పిల్లలకి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే కంటే అన్ని ఇప్పుడు మనం ఎలా చదివిస్తున్నాం సిలబస్ లోనే లేవు కాబట్టి కనీసంగా తల్లిదండ్రులు కనీసంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలి. అదే ప్రభుజీ, ఇప్పుడు మనమే రెంటికి చెడిన రేవన్న అంటారు కదా ఒక సామెత, అటు ఆధ్యాత్మిక పురోగతిలో సాధించలేకపోతున్నాము, ఇటు ఫిజికల్లీ సాధించలేకపోతున్నాము, ఫైనల్లీ మనం భౌతికంగా లేదు ఏది లేదు ఇప్పుడు ఏది లేదు ప్రభుజీ. సో